అసలు ఏం జరిగింది యాక్షన్ కి రియాక్షన్ జరిగినట్టుగా కనిపిస్తా ఉన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అందులోనూ ఏదో వెన్నుపోటు పొడిచో లేదో అడ్డదారినో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు కష్టపడి ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా చెక్కు చెదరని ప్రజాభిప్రాయంతో పరిపాలన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఏ మాట్లాడతారండి ఓషడికేనా ప్యాలెస్ లో కూర్చున్న వెధవ సన్నాశ అరే రారా వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్ దీని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నాడు కదా ఆయనే మాట్లాడిస్తున్నాడు కదా ఇది మాట్లాడడాన్ని ఖండించుకోకుండా ఎవరేది మాట్లాడినా తప్పు కాదా అని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ తెలుగుదేశం పార్టీ వారిని వారిని సపోర్ట్ చేస్తున్న వారికి ఉంది ఇలాంటి పదజాలాన్ని ఎందుకు మాట్లాడతారని నాకు అర్థం కాలేదు నేను ఒక మాట చెప్తాను చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే చీమ ఏం చెప్పింది నా బంగారు పొట్టలో ఏరు పెడితే నేను కుట్టనా అన్నంట ఇవాళ ఏం జరిగింది నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే కొందరు ఆవేశపరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు లేకపోతే న్యూట్రల్స్ లేకపోతే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్రపూరితంగానో నీ ఆఫీసుల మీద దాడి జరిగింది ఎవరు చేశారు ఏమిటి దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ అది ఇన్వెస్టిగేషన్లో తేలవలసినట్టు అంశం ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు చేశారా లేకపోతే నీలాంటి నిన్ను వెనకేసుకొస్తూ దీన్నంతా తెలుగుదేశం పార్టీ మీద అన్యాయం జరుగుతుందని క్రియేట్ చేయడం కోసం సింపతి పొందడం కోసం చేశారా ఇదంతా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి పెద్ద గందరగోళం పెద్ద కంగారు మీరు చేస్తున్నారు నేను ఒక మాట అడుగుతాను ఏం మాట్లాడారండి మీరు డీజీపీని గురించి ఏం మాట్లాడారండి డీజీపీ పాలేరా ఎవరికి పాలేరు నీ దగ్గర పనిచేసే కదా డీజీపీ సార్వాంగ్ చేయలేదా సిపి గలేడా విజయవాడకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేస్తే అతను ఏరా అని మాట్లాడిస్తావా పాలేరని మాట్లాడిస్తావా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన మన అయ్యన్న పాత్రుడు మొన్న ఎక్కడో మా కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుతూ ఎస్పీ నా కొడుకులు వచ్చి సలాం చేసేవాళ్ళు అంట వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ పోలీసులు డిమోరలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడని ప్రయత్నం చేస్తున్నావు దీనికి ఏంటి నోరు పెద్దదైనప్పుడు మూతి మీద వాత పెట్టేటటువంటి కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు ఇవాళ స్పాంటేనియస్గా చేస్తున్నారు మేము కుట్ర చేసింది కాదే ఇది ఎస్ జరిగింది దాడులు జరిగాయి ప్రజలు చేశారు ఇందాక చెప్పినట్టుగా ఎవరు చేశారు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ కొంగ జపం చేస్తున్నాం నువ్వు ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ మీరు పనిచేస్తున్నారు మీకు పార్టీ లెగిసేటటువంటి పరిస్థితి లేదు చప్పగా పొడుకుంది పార్టీ ఇలాంటి సంఘటనల్ని ఆసరా చేసుకొని మీరు ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద బురదజల్లాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదని మనవి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది అద్భుతమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు చూసినా మీరు అసలు పోటీ చేయలేనటువంటి పరిస్థితికి వాళ్ళ ఎదిగినటువంటి రాజకీయ పక్షాన్ని దెబ్బతీయటం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు డీజీపీని తిడతారు ఐఏఎస్ అధికారులను తిడతారు తిట్టి రెచ్చిపోయి ఎవడైనా ఏదైనా అంటే అయ్యో అన్యాయం జరిగిపోయింది అక్రమం జరిగిపోయింది ఇది మమ్మల్ని చూడండి మా కథ చూడండి మేము నిరాహార దీక్షాతం చేయి 36 గంటలు కాబట్టి 360 రోజులు నిరాహార దీక్ష చేయి ఏమి చేసినా ప్రజలు నేను నమ్మరు నమ్మలేరు 100 అదుపులో పెట్టుకో గుంటనక్కలాగా వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు నువ్వు నిరాహార దీక్ష చేస్తావా నువ్వు గాంధీవాదివా నువ్వు అధికారంలోకి ఎలా వచ్చావు వెన్నుపోటు పొడిచి కాదా కుట్రలు చేసి కాదా ఎన్ని బస్సులు తగలించావు నువ్వు నీ అధికారం లేనప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ని బస్సులు తగలించావు ఎన్ని క్రూరాలు చేశావు ఎన్ని మర్డర్లు చేశావు ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నావు ప్రజలు ఇవాళ మర్చిపోయారని అనుకుంటున్నావేమో నువ్వు ప్రజలు మర్చిపోరు నువ్వు ఇలాంటి కొంగ జపాలు చేసినప్పుడు ప్రజలు వాటిని అన్నింటినీ గుర్తు చేసుకుంటారు రివీల్ చేస్తారు అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం ఒకటి ఉంది అదేమిటంటే నేను తప్పుగా మాట్లాడించకూడదు
తప్పుగా మాట్లాడిస్తే ప్రజలు ఊరుకోరు రియాక్ట్ అవుతారు ఒక పెద్ద ప్రజానాయకుడి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు ఆ పెద్ద ప్రజానాయకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అసలు భోషడికి ఏంటండి నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని భోషడికి అంటావా వ్యధం అంటావా సన్నాసి అంటావా ఎవడు నువ్వు అనేది నీ కెపాసిటీ ఏంటి నీ ఇతివృత్తం ఏంటి నీ గొప్పతనం ఏంటి నువ్వు ఇప్పుడు ప్రజల్లో గెలిచావా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ తిట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చివరికి మిగిలేది బూడిదే గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం నీకు కానీ మీ అబ్బాయికి కానీ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించే వాళ్ళకి ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఇది సహజమైనటువంటి విషయం యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది మీకు తెలిసినటువంటి సత్యమే అంతే తప్ప దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే జరగదు ఇంకా ఇంకొక విషయాన్ని చెప్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇవన్నీ నాకు అర్థం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు తిట్టించింది తప్పు అని చెప్పి సపోర్ట్ చేయండి వెల్ విల్ యాక్సెప్ట్ ముఖ్యమంత్రిని బోషడీకి అంటాం నీ అమ్మ అంటాం ఇంకొకటి అంటాం ఇంకోటి అంటాం తప్పు అని ఖండించుకోకుండా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ద్వారా ఇది సరైనటువంటి విధానం కాదనే అంశాన్ని ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ భాష సరైనది కాదు నేను కన్నబాబు గారు లాంటి వాడో లేకపోతే నేను ఇంకొకళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ అరుచుకుంటే అది డిఫరెంట్ మ్యాటర్ కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఆఫీసులో కూర్చోబెట్టి కీ ఇచ్చి మాట్లాడిస్తే ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరిని డీమోరలైజ్ చేస్తే చూస్తూ వ్యవస్థలు ఊరుకోవు పోలీస్ వారిని డీమోరలైజ్ చేస్తావు అందరిని డీమోరలైజ్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలకు సహించరనే విషయాన్ని ఇప్పటికైనా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ 36 గంటలు నిరాహార దీక్ష అంట ఏం చేస్తావు అది చేసి నాకు అర్థం కాలేదు నేను మనవి చేస్తున్నా 36 గంటలు నిరాహార దీక్ష నువ్వు చేస్తుంటే నీ గురించే ప్రజలు చెప్పుకుంటారు మంచి గురించి కాదు నువ్వు చేసిన ఘోరాల గురించి క్రూరాల గురించి 36 గంటలు ప్రజల నోట్లో నానుతావు నువ్వు మరింతగా దిగజారిపోతావు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మా పార్టీ అధికార ప్రతినిధి తిట్టడం తప్పు నన్ను క్షమించు అని చెప్పి నువ్వు నిరాహార దీక్ష కూర్చోవు అప్పుడు నీకు ఏదైనా గౌరవం ఉంటుంది తప్ప ఇలాంటి పిచ్చి వేషాలు వేసి నిరాహార దీక్ష చేస్తేనో లేకపోతే మరొకటి చేస్తేనో సింపతి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లాలని మా పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే అఫాస్ఫాల్ అయ్యేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు ఇవే దెబ్బతింటాయి తప్ప వాస్తవాలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చాలామంది అంటున్నారు దాడులు జరిగాయి అవి జరిగాయి దాడులు జరగలేదు అవి ప్లాన్డ్ కాదు జరిగినటువంటి రియాక్షన్ ముందు తప్పు వాళ్ళు చేశారు ఎవరు చేసినా దాన్ని చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది పోలీస్ వ్యవస్థ కూడా దాని పరిధిలో దాన్ని పనిచేయవలసిందే తప్ప ఇంకా వేరే విధంగా పనిచేయవలసిన అవసరం లేదు ఎవరికి ఎవరు పాలేరులు కాదు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం ఎవరు పాలేరులు కాదు ఎవరి వ్యవస్థ వారిది సక్రమంగా జరగాలి లా అండ్ ఆర్డర్ ఉండాలి అదే మేము కోరుకుంటున్నాం మీలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళకి పిచ్చి పిచ్చిగానే ప్రజలు సమాధానం చెప్తారనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఓకే ఆయన ఒక మాట అన్నాడు క్షమాపణ చెప్పేంత వరకు దాడులు కొనసాగుతున్నాయా అంటే మీ ఉద్దేశం దాడులు మేము చేస్తున్నామని అది ప్రజలు జరగాలి ప్రజలు జరుగుతాయేమో మనం చెప్పలేము అంటే ఒళ్ళు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే దాడులు జరుగుతాయేమో దట్ విల్ బి డిసైడెడ్ బై ది మాబ్ అండ్ ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప దిస్ నాట్ బి ఆర్గనైజ్డ్ బై ఎనీ పార్టీ అది ఆర్గనైజ్డ్ ఏది అతను మాట్లాడింది ఆర్గనైజ్డ్ దిస్ ఇస్ నాట్ ఆర్గనైజ్డ్